అంటే ఈవెంట్ ఇది ఏం లేదండి. అంటే దానికి యాక్చువల్గా అయితే ఇక్కడ దీంట్లో ఏబిఎం గ్రౌండ్లో బాలకృష్ణ గారి సినిమా అది ఈవెంట్ ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. దానికి ఏదో 2వ తారీఖు నుంచో పోయిన నెల నుంచి వాళ్ళు ఏదో ఎక్సర్సైజ్ చేస్తా పర్మిషన్స్ అన్నీ తీసుకొని పర్మిషన్స్తో పాటు పని కూడా మొదలు పెట్టుకున్నారు. నిన్న సడన్గా ఎక్కువ మంది జనం వస్తారు, ఇదంతా ఇక్కడ అక్కడ పెట్టడానికి లేదు అని చెప్పేసి ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేసి ఇంకో బయట ఏడన్నా పెట్టుకోమని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు మన బిఎంఆర్ వాళ్ళ ఎక్కడైతే మాల్ చేస్తున్నారో విలాస్ ప్రాజెక్ట్ చేస్తున్నారో దాంట్లో ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి కూడా తెలిసింది. పార్కింగ్ అదే వాళ్ళ ఆంక్షలు, దానికి కూడా 25 సెక్షన్ 25 పాయింట్లు పెట్టారంట. పార్కింగ్ ఎట్లా ఉండాలి, లేకపోతే ప్రతి సీటుకి నెంబరింగ్ పెట్టాలి. 100,000 మంది వస్తారు, 100,000 మందికి మనం సీటింగ్ నెంబర్ పెట్టగలమా, లేకపోతే దానికి పార్కింగ్ ఎక్కడ, లేకపోతే ఇంకోటి ఎక్కడ తీసుకోవాలి. పోలీసు వాళ్ళు ఇప్పుడు కందుకూరులో పోలీసు వాళ్ళు కరెక్ట్గా లేకపోవటం వల్లే కందుకూరులో ఇది జరిగింది. వాళ్ళు ఒక ప్రజానాయకుడు వచ్చేటప్పుడు, కొన్ని 100,000 మంది జనాలు వచ్చేటప్పుడు ప్రోగ్రామ్ ఆపుతాము ప్రోగ్రామ్ చేద్దామని కాదు, దానికి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, దానికి అంబులెన్స్ ఇమీడియట్గా 2-3 అంబులెన్స్ పెట్టుకునేటట్టుగా, ఫస్ట్ ఎయిడ్ డాక్టర్స్ ఉండేటట్టుగా, అదేవిధంగా ఎక్కడన్నా సందు ఉండేసి కాలువలు ఉండే దగ్గర బార్కెట్స్ పెట్టుకునేటట్టుగా, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ పోలీసు వాళ్ళ దగ్గర నుంచి చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఏమో మనకేం తెలియదు కావాలని ఎక్కువ మంది వచ్చారు, లేకపోతే 100 ఫీట్ రోడ్డుని దాన్ని కంపాక్ట్ చేశారు, దానివల్ల తోపులాట జరిగింది. మీరేం చేస్తున్నారు పోలీసు? సరే వాళ్ళు 100 ఫీట్ రోడ్డుని తగ్గించి పెట్టారనుకోండి, మీరేం చేస్తున్నారు? దాని దాకా పెట్టాలి కదా. ఇవాళ ఎదుటి మీద లేట్ వను వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేయటం కాదు. ఆ రోజుండే అక్కడ బార్కెట్స్ పెట్టి ఉండుంటే ఖచ్చితంగా ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కదా. అక్కడ ఇక్కడ సన్న రోడ్డు ఇబ్బంది ఉండే దగ్గర ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ ఒక బార్కెట్ పెట్టుంటే జనాలను ఆపేవాళ్ళు అక్కడ. కేవలం వీళ్ళ నిర్లక్ష్యం వల్ల కావాలని వీళ్ళు చేసిన దాన్ని బట్టి ఈరోజు 8 మంది ప్రాణాలు పోవటం కూడా జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాని ఉద్దేశం పూర్వంగానే ఈ ఈవెంట్ ఇది కూడా 100 ఏదో చాలా షరతులు కూడా పెట్టారంట. దాన్ని కూడా ఏమైందో అనికల్ వాళ్ళు వస్తా ఉన్నారు, మాట్లాడిన తర్వాత దాన్ని ఏం చేయాలనేది కూడా మేము చూస్తామని చెప్పేసి చూస్తున్నా. అంటే ఎవరు కూడా ఈరోజు ఏ రోడ్డు మీదకు పోయినా కూడా వైఎస్ఆర్ వాళ్ళే ఉండాలి, వైఎస్ఆర్ నాయకులు ఎమ్మెల్యేలు ఆ మంత్రుల ఫోటోలే ఉండాలి, వేరే వాడు ఉండకూడదు. ఏదన్నా ఒక ఆఫీసో లేకపోతే ఏదన్నా ఒక ఫంక్షనో ఏదన్నా పెట్టుకుంటే దాంట్లో కూడా వేరే వాళ్ళు వెళ్ళకూడదు. అవి కూడా రీళ్ళు కెమెరాలు చూసుకొని మాట్లాడే పరిస్థితులు వస్తూ ఉంటే ఏ వీళ్ళేమో నియంతలా, వీళ్ళు శాశ్వతంగా వీళ్ళు చనిపోయే వరకు వీళ్ళే ఇక్కడ సాధిస్తారా? ఏం పద్ధతులు అండి? అవును, జగన్ అయినా ఎవడైనా వచ్చినా కూడా ఎన్టీ రామారావు గారి బొమ్మ దగ్గరే ఆ పెద్ద రోడ్డు దగ్గరే మీటింగ్లు పెడతారు. మన కోసం పెట్టామా? అదేమంటే ఆ సాక్షి పేపర్ ఒకటి అన్ని డూప్లికేట్ ఇవన్నీ రాసి జనాలు మభ్య పెట్టని చెప్తే అక్కడంట ఎప్పుడు పెట్టలేదంట, ఎప్పుడు చేయలేదంట, అట్లా తయారైపోయింది. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఏది శాశ్వతం కాదు. ఇవాళ మనం ఉన్నప్పుడు 10 మందికి ఏం చేసామనేది శాశ్వతం. ఇవాళ మనం ఏదో పెద్ద అనుకో అని చెప్పేసి విరవీగితే రేపు అనేది ఒకటి ఉంటుంది, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పోయినసారి బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ విధంగా వీళ్ళు అడిగిన పర్మిషన్స్ కానీ ఏ రోజన్నా కూడా ఇమీడియట్గా 1 గంటలో జీవోలు కానీ ఎప్పుడన్నా ఇచ్చారా? ఎప్పుడన్నా వాళ్ళ ప్రోగ్రామ్స్ కాపారా? ఇంకా వాళ్ళకి సెక్యూరిటీ ఎక్కువ ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఆ రోజుండే ప్రభుత్వం వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది. లేకపోతే జగన్ రెడ్డి అసలు ఒక బజార్లో తిరిగేగలగలేటప్పుడు